వైజాగ్ స్టీల్ ప్రైవేటు పరం అయితే తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా వృధానే అంటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు వారం రోజుల క్రితమే అలాంటి ప్రకటన చేశారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో వైజాగ్ స్టీల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వబోము, అదే సమయంలో మరింత పటిష్టం చేసి వైజాగ్ స్టీల్ని కాపాడుకుంటాము అని ప్రకటించారు. నాయకుల మాటలు ఇలా ఉన్నాయి, కానీ వాస్తవం వేరుగా ఉంది. త్వరలోనే శైల్లో విలీనం అంటూ కొన్ని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి, కానీ అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోంది. ఒకవైపు స్టీల్ ప్లాంటు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేస్తున్నారని పత్రికల్లో రాసుకుంటారు, కానీ రెండో వైపు అక్కడున్న కార్మికులకి పొగ పెట్టే ప్రయత్నాలైతే వేగంగా జరుగుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం చాలా తొందరగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా 4,250 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల నుంచి తొలగించే ప్రయత్నం ప్రారంభించింది. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉన్న సంఖ్యను మూడో వంతుకు కుదించడంలో భాగంగా 4,250 మందికి సంబంధించిన గేట్ పాసులు వెనక్కి తీసుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే దానికి సంబంధించి CMD ఆదేశాలతో అధికారులు కాంట్రాక్టర్లు రంగంలో దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి మీ గేట్ పాసులు వెనక్కి ఇవ్వండి అంటూ ఒత్తిడి పెడుతున్నారు. 50 ఏళ్ళు నిండిన కాంట్రాక్ట్ కార్మికులకు ఫిట్నెస్ పేరుతో వాళ్ళందరినీ సాగనంపే పనులు అయితే మొదలయ్యాయి. ఇది స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయడానికి, వైజాగ్ స్టీల్ని ప్రైవేటు పరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలేనని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగుల్ని బదిలీ చేసి డిప్యుటేషన్ పేరుతో తరలించే ప్రయత్నాలు సాగుతున్నాయి. రెండోవైపు కాంట్రాక్ట్ కార్మికుల్ని కుదించే యత్నాలు మొదలయ్యాయి. కానీ మీడియాలోనూ నాయకుల మాటల్లో మాత్రం స్టీల్ ప్లాంటు మరింత పటిష్ట చేస్తున్నాం, స్టీల్ ప్లాంటు పురోభివృద్ధికి తోడ్పడుతున్నాం, నిధులు వస్తున్నాయి, శైల్లో విలీనం అవుతుంది, ఇలాంటి మాటలన్నీ వినిపిస్తున్నాయి. ఆచరణకి నాయకుల మాటలకి పొంతం లేదనడానికి కాంట్రాక్ట్ కార్మికుల కుదింపు యత్నాలు ఒక సాక్ష్యం. 500 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించారని ఒకవైపు ప్రకటన చేస్తే, రెండోవైపు ఆ నిధులన్నీ SBI ద్వారా మళ్ళీ GST ప్రభుత్వ లివీలకి ఇతర బకాయిలకే సర్దుబాటు చేయాలన్న ఆదేశాలు రావడం అందుకు ఒక సాక్ష్యంగా కనిపిస్తోంది. ఇలా వైజాగ్ స్టీల్ని ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు ముమ్మరవుతున్న తరుణంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆందోళనలు కూడా అదే రీతిలో వేగవంతం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి. మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నాయి. పెదగంట్యాడ సమీపంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చెబుతున్నారు. అయితే వైజాగ్ స్టీల్ పరిరక్షణ కోసం ప్రయత్నం చేయాల్సిన పాలక పక్షాల నుంచి మాత్రం అందుకు తగ్గట్టుగా అడుగులు పట్టలేదు. ముఖ్యంగా ఎన్నికల ముందు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మా ధ్యేయం అని ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా గాజువాక పర్యటనలో ఒక హెచ్చరిక చేశారు. ఎన్నికల ప్రచార సభలో మీరు గనక NDA కూటమి అభ్యర్థులకు ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మీరంతా అనుమతించినట్టే వాళ్ళు భావిస్తారు అని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు పరిణామాలు అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. కాబట్టి బాధ్యత తీసుకోవాల్సిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించాలి. చంద్రబాబు కార్మికుల మీద నెపోనెట్టి నష్టాలకు కార్మికులే కారణమనే రీతిలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారా అన్న అభిప్రాయం బలపడుతోంది. పవన్ కళ్యాణ్ కనీసం స్టీల్ ప్లాంట్ విషయంలో నోరెత్తితే ఒట్టు, ప్లాంట్ పరిరక్షణ నా బాధ్యత అని చెప్పి చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఇద్దరు ముఖ్యమంత్రి, డిప్యూటీ CM కూడా బాధ్యత వహించాలి. విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు అని చెప్పుకున్నటువంటి ఇంతటి రాష్ట్రంలోనే అతిపెద్ద కర్మాగారాన్ని కాపాడుకోకపోతే అది ఈ ప్రభుత్వానికి మాయని మచ్చ అవుతుంది, రాబోయే రోజుల్లో పెద్ద ఎదురుదెబ్బ కాబోతుంది. అందులోనూ వైజాగ్ మాకు పట్టుకొమ్మ లాంటి నగరం, మాకు తిరుగులేని ఓటర్లు ఉన్నారు, ఓట్లున్నాయని చెప్పుకుంటున్నటువంటి పాలక పక్షానికి పెద్ద ఎదురుదెబ్బ ఖాయంగా తగులుతుంది. జరభద్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.